హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్, ఒక ప్రాక్టీసింగ్ హోమియోపాత్. ఇవాళ మనం ఒక చాలా ఇంపార్టెంట్ డిస్కషన్ చేద్దాం. ఏంటంటే, హోమియోపతి స్లో ఉంటుందని కొందరు అనుకుంటారు, హోమియోపతి తోటి చాలా మెల్లిగా తగ్గుతుంది అనేసి కొందరు అనుకుంటారు. సో ఆ మిత్ని బస్ట్ చేద్దాం మనం. చాలామందికి నా దగ్గర క్లినిక్ వచ్చినప్పుడు, ఇప్పుడు నేను డైలీ ఆల్మోస్ట్ 60 పేషెంట్లు చూస్తాను. సో క్లినిక్కి పేషెంట్ వచ్చినప్పుడు వాళ్ళు ఏమనుకుంటారు, హోమియోపతి మెల్లిగా తగ్గిస్తారు కదా సార్, ఎట్లా అనేసి. కానీ ఇప్పుడు చూడండి, రోగాలు రెండు రకాలు ఉంటాయి, ఒకటి అక్యూట్ డిజీజెస్, ఒకటి క్రానిక్ డిజీజెస్. అక్యూట్ డిజీజెస్ అంటే ఏంది, ఏ రోగం అయితే తొందరగా వస్తుంది, మన బాడీలో కొద్దిసేపే ఉంటుంది, కొన్ని రోజులే ఉంటుంది, దాని తర్వాత తొందరగా తగ్గిపోతుంది, లేకపోతే మనిషిని తీసుకొని అయిపోతుంది, ఆ రోగాల్ని అక్యూట్ డిజీజెస్ అంటారు. ఇప్పుడు వైరల్ ఫీవర్స్ ఉన్నాయి, కోవిడ్ ఉంది, ఇప్పుడు ఇవన్నీ కదా, ఇవి అక్యూట్ డిజీజెస్. ఇవి సడన్గా వస్తాయి, సడన్గా వెళ్ళిపోతాయి, మనిషిని దాని నుంచి రికవర్ అయిన అవుతాడు లేకపోతే వెళ్ళిపోతాడు. ఇప్పుడు కోవిడ్-19లో ఎంతమంది చనిపోయారు మన అందరికీ తెలుసు. సో ఇవి అక్యూట్ డిజీజెస్. నెక్స్ట్ వచ్చేది క్రానిక్ డిజీజెస్. క్రానిక్ డిజీజెస్ అంటే ఏంటంటే, ఒక్కసారి వచ్చిన తర్వాత చాలా కాలం వరకు పేషెంట్ బాడీలోనే ఉంటాయి, అవి క్రానిక్ డిజీజెస్. షుగర్ కానీ, బీపీ కానీ, థైరాయిడ్ కానీ, క్యాన్సర్లు, ఇవన్నీ క్రానిక్ టైప్ ఆఫ్ డిజీజెస్. ఇప్పుడు వేరే వాళ్ళు ఏమంటారు, ఈ రోగాలు ఒక్కసారి వస్తే ఇంకా లైఫ్లో మళ్ళీ తగ్గవు అనేసి అంటారు. కానీ హోమియోపతిలో అక్యూట్ డిజీజెస్ కన్నా, క్రానిక్ డిజీజెస్ కన్నా శాశ్వత పరిష్కారం అనేది ఉంటుంది. ఇప్పుడు అక్యూట్ డిజీజ్ వచ్చింది అనుకోండి, టైఫాయిడ్ వచ్చింది పేషెంట్కి, పేషెంట్ ఏమో హోమియోపతి డాక్టర్ దగ్గరకు వచ్చిండు, 2 రోజులు హోమియోపతి మందులు వాడితే ఆ పేషెంట్ రికవర్ అయిపోతాడు. సో మనకేమర్థమైంది, ఎంత తొందరగా అలోపతి మెడిసిన్ తోటి తగ్గుతుంది, దానికన్నా తొందరగా హోమియోపతి మెడిసిన్స్ తోటి తగ్గుతుంది. కానీ ఇప్పుడు పేషెంట్కి వైరల్ ఫీవర్ వచ్చినా అట్లనే తగ్గుతుంది. కానీ ఒక్కొక్కసారి ఏమవుతుంది, పేషెంట్లకి క్రానిక్ ప్రాబ్లమ్స్ ఉంటాయి, షుగర్ లాంటి ప్రాబ్లమ్స్, బీపీ లాంటి ప్రాబ్లమ్స్, నరాల బలహీనత ప్రాబ్లమ్స్. ఈ ప్రాబ్లమ్స్ తగ్గడానికి చాలా టైం పడుతుంది. కానీ మనం ఏం గమనించాలంటే, ఇప్పుడు మన నరాల వీక్నెస్ ప్రాబ్లంతో కానీ, షుగర్ వ్యాధితో కానీ ఎప్పుడైతే పేషెంట్ వస్తాడో, మనం రోగాన్ని పూర్తిగా రివర్స్ చేస్తున్నాం, మళ్ళా రోగం లేకుండా చేస్తున్నాం. సో దానికి 1.5 ఇయర్ 2 ఇయర్స్ పడుతుంది. కానీ వేరే సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అయితే మీరు లైఫ్ టైం మందులు వాడాలి అని అంటారు మీకు. సో ఇప్పుడు మీరే ఒకసారి ఆలోచించి చూడండి, హోమియోపతి ఫాస్టా లేదంటే ఇంగ్లీష్ మందులు ఫాస్టా, అది మీరు ఆలోచించండి. ఒక్కొక్క రోగానికి కొద్ది కొద్దిగా సపరేట్ డ్యూరేషన్ ఉంటుంది తగ్గడానికి. సో హోమియోపతి అక్యూట్ ప్రాబ్లమ్స్ని 2-3 రోజుల్లోనే సాల్వ్ చేసేస్తుంది, క్రానిక్ ప్రాబ్లమ్స్కి టైం పడుతుంది కదా, కానీ శాశ్వతంగా తగ్గిస్తుంది, లైఫ్ టైం వాడే అవసరం ఉండదు. రుమటాయిడ్ ఆర్థరైటిస్ లాంటి కేసులు కూడా తగ్గినాయి నా క్లినిక్లో. సో హోమియోపతితోటి మనకు పూర్తిగా రోగం తగ్గుతుంది. రోగాన్ని బట్టి మనం పేషెంట్ వస్తే టైం ఎంత పడుతుంది చెప్పగలుగుతాం. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్, మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.